పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు హారిక స్థితిగతులపై అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్యం కాపాడడం కోసం కృషి చేయడం ఆనందంగా ఉందని చనుగొండ్ల సీఐ శ్యామలరావు అన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు మండలంలోని ఉల్చల గ్రామంలో సీఐ శ్యామలరావు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ సహకారంతో బలహీన వర్గాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం సీఐ శ్యామలరావు మాట్లాడుతూ సమాజంలో పేద ప్రజల కోసం తనవంతు సహకారం అందించాలని దృఢ సంకల్పంతో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో సుమారు 9 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్ష, మూత్రపిండం, గుండె సంబంధించిన వ్యాధులకు చికిత్సలు అందించే అవసరమైన వారికి మందులను అందించడం జరుగుతుందని చెప్పారు. సరే చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు ఓకే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్యామరావు సిఐ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 7 క్యాంపులు అయిపోయాయి. మళ్ళీ 8వ క్యాంపు ఉల్సాల గ్రామం అయినటువంటి పెద్ద గ్రామము. ఈ గ్రామంలో 8వ క్యాంపు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టడం అయింది. 9వ క్యాంపు కూడా పార్క్ గ్రౌండ్లో కూడా పెట్టడం అయింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో ప్రవర్ట్ లైన్లో ఉన్నటువంటి పేదవారు, వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల ఆరోగ్య పరీక్షలు, కనీస ఆరోగ్య పరీక్షలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరకే మనం ఈ వైద్య సేవలు అందించడం కోసం కిమ్స్ ఆసుపత్రుల వారి సహకారంతో ఈ గ్రామాలను సందర్శించడం అయినది. ఇక్కడ పేద ప్రజలు వారి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల వాళ్ళకి వైద్య శిబిరంలో ముఖ్యంగా బీపీ, షుగరు, ఈసీజీ, క్రియాటిన్ అనే రక్త పరీక్షలు మనం చేస్తాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుండె మరియు కిడ్నీ వ్యాధిలో పడి చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ వ్యాధుల పట్ల అవగాహన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.